ప్రశాంత్ విన్ అయితాడు ఏంటది పొరాటనా ఏంటి చెప్పు ఉల్తాపాలతా గేమ ఉల్తాపాలతా ఏమైంది బ్రో లోపల ఏమైంది పల్లె ప్రశాంత్ విన్ అయిపోయింది ఆల్రెడీ ఎక్కడుంది వస్తాడు జలాశయ ఇప్పుడు బయటకు వస్తా జరైతే చాలా రోజుల తర్వాత ఒక సెలబ్రిటీ కాకుండా ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వెళ్ళి ఒక రైతు బిడ్డగా ఒక అంటే ఆల్మోస్ట్ తను కూడా యూట్యూబ్ ఛానల్స్ లో కొన్ని చేశాడు సో గైస్ చూసారు కదా ఇప్పటి వరకు జనం ఎంతలా వచ్చారు ఇక్కడికి బిగ్ బాస్ వీక్షించడానికి. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ప్రశాంత్ గారి వీర అభిమాని మనతో పాటు ఉన్నారు. ఒకసారి అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. బ్రో చెప్పండి బ్రో. మన పల్లె ప్రశాంత్ అయితే మస్తు ఉన్నాడు. ఫస్ట్ నుంచి వచ్చిన టార్గెట్ ఒకటి. నా ఊరు కూడా మాపూర్ ఆరే ఉన్నపర్తి డిస్టిక్. నాది కూడా పల్లెటూరే. నేను ఆ పల్లెటూరు నుంచి వచ్చిన అన్న గేమ్ చూసి ఇంత దూరం వచ్చినట్టే కారణం ఏంటంటే పల్లె ప్రశాంత్ ఇంతవరకు వచ్చినంటే ఆయన అంత మొగాడు లేడు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కడు పైస ఇచ్చిన కొడుకే ఉన్నాడు. ప్రతి ఒక్కడు పైస ఇచ్చి ముందరికి వెళ్ళినాడు ఉన్నాడు. అవునా అంటే నార్మల్ గా వస్తే అంటే బిగ్ బాస్ కి ముందు డబ్బులు ఇచ్చి కొంతమంది వెళ్తారండి సెలబ్రిటీస్ డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయారు. కానీ నారాజ్ సార్ మనం డైరెక్ట్ మనోని పిలుచుకున్నాడు. మనం పల్లె ప్రశాంత్ ఆ వీడియోలు చూసి మనోడు ఇంత ఉన్నాడు కదా చూద్దాం లేదు సార్ ఛాయిస్ ఇద్దాం అన్నాడు. ఛాయిస్ లో మనో ప్రతి మాటకు మతి వేటకు మతి పాటకి అన్నిటికీ ఇచ్చేసి మనం బరాబరి ఇచ్చేసి మా పల్లె ప్రశాంత్ వచ్చిందంటే మా పల్లెటూరు నుంచి వచ్చినట్టు నేను బరాబరి చెప్తున్నా. గెలిచి వచ్చిన కాబట్టి ఆయన కోసం ప్రాణాలైన ఇస్తాం అరిపిస్తాం కూడా ఆయన కోసం చెప్తున్నా బరాబరి చెప్తున్నా. ఆయన ఈ స్టేజ్కి రావడం కూడా కారణం ఏంటంటే మన వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేసిండ్రు. శివాజీ అన్న సపోర్ట్ చేసిండు ఇంతవరకు నిలబడ్డాడు. కానీ ఫైనల్కి వాళ్ళిద్దరే వచ్చారు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య పోరు కదా. శివాజీ అన్నకు వచ్చినా సరే పల్లె ప్రశాంత్ అన్నకి ఇస్తా అని చెప్పిండు. వాళ్ళని మాట ఇచ్చిండు యాక్సెప్ట్ చేసిండు మాట ఇచ్చి లాఠీ వేసినా సరే మేము లాఠీ తూటలు తీసుకుంటే లాఠీ సిద్ధమే మేము నిలబడతాం ఇక్కడ చేయమను లాఠీ తూటలు ఇదంతా ఎవరి కోసం పల్లె ప్రశాంత్ మా రైతు కోసం. ఒక రైతు బిడ్డ ఇక్కడ వచ్చి కష్టపడాడు కానీ రైతు దానిలో కష్టపడి రామాను నా కొడుకు ఎవడు ఒకడు వచ్చాడు ఆ ఒకడు వచ్చాడంకనే నా కొడుకు మొత్తం రాష్ట్రం అంతా ఊగులాడుతుంది. దానికి ఎవరు కారణం రైతు బిడ్డ పల్లె ప్రశాంత్ రైతు బిడ్డ ఊగులాడుతుంది. ఆ ట్రాలింగ్ ఆపేసిడు ఎందుకు ఆపేసిడు భయపడాడు భయపడే వాళ్ళనే ఆపేసిడు ఎందుకు ఆపుతారు అవుతారు ఆపడానికి మనవుని గురించి మంచి చెప్తున్నాము. ఏదైనా గానీ ఇంతవరకు వచ్చినట్టే ఆ స్టేజ్ కి ఎక్కినట్టే సలాం చెప్తున్నాడు అన్న. వాడు పూతరేకులు దాచి పెట్టుకున్నాడు. పూతరేకులు
అసలు బిగ్ బాస్ కూడా చెప్తా నా కొడుకు అని చెప్పాడు చూడడు కూడా నాకు తెలుసు మావాడు పల్లె ప్రశాంత్ అని చెప్పే చూసారు ప్రతి ఒక్కడు రైతు బిడ్డ చూసి కూడా తింటాడు అన్ని వేసారు మంచిగా వేసారు కానీ మావాడు ఏం చేసినా సరే లాస్ట్ వరకు వచ్చినట్టు ఆడు ఒక మగాడు రైతు బిడ్డ బరాబర్ చెప్తున్నా వాడు ఒక రైతు బిడ్డ మగాడు నిజం చెప్తున్నా వాడు ఇంతవరకు రావాలని స్టేజ్ ఎక్కినంటే ప్రజల ధనం నుంచి కూడా వచ్చిండు రైతు బిడ్డ మీద చాలా మంది డైలాగ్స్ వేశారు పల్లవి ప్రశాంత్ బయటకు వస్తాడు విన్నర్ ఆడే తగ్గేది మొత్తం పల్లవి ప్రశాంత్ కావాలి మాకు నన్ను అందరి మీద కొట్లాడి గెలిచినాడు ఆడే మా హీరో కాబోయే హీరో ఎవరంటే వాడు అంత ముందు నువ్వే మాట్లాడలేవు అరే మీరు కంగారు పడద్దు మనల్ని ఏం చేయరాలు అరే మనల్ని ఏం చేయరాలు ఎట్లా ఎవరైనా కోరుకుంటున్నావు అతనే విన్నాయో ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటే ఫస్ట్ నుంచి కూడా అందరూ అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పారు అతనే విన్ అవుతాడని చెప్పి ఈ రోజు అదే జరిగింది యాజ్ ఏ కామన్ మ్యాన్ గా వచ్చాడు కాబట్టి జనాలకు ఎక్స్పెక్టేషన్స్ హై ఉన్నాయి ఒక కామన్ మ్యాన్ ఒక సెలబ్రేట్ చేయాలని చెప్పేసి ప్రతి కామన్ మ్యాన్ అనుకున్న ఒపీనియన్ ఇది ఒక అభిమానిగా పల్లవి ప్రశాంత్ కి ఇప్పుడు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సో ఇది మీరు మామూలు కామన్ మ్యాన్ కి ప్రతి కామన్ మ్యాన్ కి కూడా ఇట్లాంటి అవకాశం దొరికితే ఇట్లాంటి ప్లాట్ఫామ్ ని మంచిగా యూజ్ చేసుకోవాలని చెప్పేసి మేము పల్లవి ప్రశాంత్ గారు చెప్పదలుచుకున్నాం చూస్తావా బిగ్ బాస్ చూస్తాడు డైలీ చూస్తాడు తెలుసా నీకు పల్లవి ప్రశాంత్ తెలియదు చూస్తాడు కాకపోతే ఎలా అనిపిస్తుంది ఫైనల్ గా అందరూ అనుకున్నట్టుగానే పల్లవి ప్రశాంత్ విన్ అయ్యారు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మా పక్కన విలేజ్ ఆయన చాలా సామాన్యుడు గజ్వే మా ఊరు పక్కనే అతను కొలుగురు మాది వెంకటరాపేట ఆయన సామాన్య రైతు అతను ఫేమస్ గానే మట్టి కూడా తిన్నాడు ఇందులో ఎవరైనా మట్టి తిన్నారా ఒక రైతు చెప్పిండు 50 లక్షలు నాకు వస్తే నేను నా ఇంటికి తీసుకెళ్ళను నేను ప్రతి ఒక్క ప్రజలకు వంచుతానన్నాడు ఎవరైనా వంచారా ఎప్పటికీ ఇంతవరకు ఎవరుకున్నారు అన్న పోలీసులు ఇంతమంది ఒక పల్లవి ప్రశాంత్ మాట్లాడితే మైక్ లో మాట్లాడు ఓకేనా రైట్ ఇంతవరకు ఎవరుకున్నారు అన్న పోలీసులు పల్లవి ప్రశాంత్ కి ఉన్నారు ఎందుకంటే ఒక సామాన్య రైతు గెలుస్తుండు కాబట్టి పల్లవి ప్రశాంత్ గురించి ఉన్నారు గెలిచే వస్తాడు ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అంటే ముందే వాళ్ళకి అర్థమైంది పోలీసులకి ఖచ్చితంగా క్రౌడ్ ఎక్కువ వస్తారు పల్లవి ప్రశాంత్ గురించి ప్రతి ఒక్క రైతులు వస్తారు కాబట్టి పోలీసులు ఇంతమంది ఉన్నారు ఖచ్చితంగా గెలిచే వస్తాడు పల్లవి ప్రశాంత్ ఇప్పటి వరకు బిగ్ బాస్ చాలా సీజన్స్ జరిగాయి ఇదే బాగుందన్న ఎందుకంటే మనోడు గేమ్ జెన్యున్ ఆడాడు ఇంతవరకు ఎవరు జెన్యున్ కాలేదు జెన్యున్ ఆడిండు ప్రజలలో మనిషిని మంచి తీసుకున్నాడు అందుకనే ఇప్పుడు గెలుస్తున్నాడు అంటే వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చా అవునండి వన్ మ్యాన్ షో కంపల్సరీ అందులో ఎవరు శివ సపోర్ట్ ఒకటి ఉంది ఇద్దరు సపోర్ట్ చేయడం అది గ్రేట్ అన్న ఒక యాక్టర్ ఒక రైతు సపోర్ట్ చేసిన అతనే ఇప్పుడు వాళ్ళిద్దరు ఫైనల్ వచ్చారు కదా ఎవరు గెలిచినా ఓకే అన్న గెలిచినా కానీ పక్కన కప్పిస్తా అని చెప్పిన శివ అన్న కంపల్సరీ చేస్తాడు కానీ గెలవడం అనేది పల్లవి ప్రశాంత్ పక్కా ఉన్నా గేమ్ లో రూల్స్ కాదు కదా కప్పిస్తే అట్లా తీసుకోవడం రూల్స్ కాకుండా అది వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ అనా కానీ కంపల్సరీగా పల్లవి ప్రశాంత్ విన్ అవుతాడు ఒకవేళ ఈ సీజన్ లో పల్లవి ప్రశాంత్ కి కప్పు రాకపోయి ఉంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటది ఫీలింగ్ అంటే ఏముందన్నా ఇంత ముందు రాగానే రాజకీయం లాగా వీళ్ళు కూడా డబ్బులకు అమ్ముడు పోయినట్టే పల్లవి ప్రశాంత్ గెలిస్తే మాత్రం జెన్యున్ గెలిచినట్టు లేదు అంటే వీళ్ళు కంపల్సరీ డబ్బులకు అమ్ముడు పోయినట్టే లెక్క బిగ్ బాస్ కూడా డబ్బులకు అమ్ముడు పోయినట్టే లెక్క అంటే చివరి వరకు కూడా చాలా ఉత్కంఠంగా జరిగింది ఆ నెంబర్ కూడా ఏదో ఆగిపోయింది అంట పోలింగ్ చేసేది ఓటింగ్ కాలింగ్ చేసేప్పుడు కాల్స్ కలవట్లేదు ఎందుకు కలవలేదు ఇతను గెలిస్తే ఆగర ఏం చేస్తారో చూద్దామని అలాగే తెలీదు అప్పటికే ఫుల్ ఓట్లు పడుతున్నాయి కానీ అప్పటికే ఫుల్ ఓట్లు పడుతున్నాయి కానీ మధ్యలో ఆపేసినారు కానీ అయినా కానీ లాస్ట్ గా ఫైనల్ గా సాధించుకున్నాం గెలిపించినాం అదే మాకు హ్యాపీ
మధ్యలో ఆపేశారు కప్పు గజ్వేల్కి తీసుకొస్తున్నారు ఇప్పుడు ఎలా తీసుకెళ్తున్నారు గజ్వేల్ అన్న ఏర్పాట్లు చేశారా అక్కడ ఉన్నారా గజ్వేల్ లో జరుగుతున్న ఏర్పాట్లు ఇక్కడ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి మీరు ఆడికి వచ్చి చూడాలి రైతు బిడ్డను ఇక్కడ నుంచి ఎలా తీసుకెళ్తున్నారు ఎడ్ల బండి మీద ఏమైనా ప్లాన్ చేశారా లేదన్నా ఎడ్ల బండి అంటే కష్టం ఒక విషయం ఇప్పుడు కింది నుంచి వచ్చినండి మళ్ళా ఎలా తీస్తాం ఒక రేంజ్ లా తీస్తాం ఎందుకంటే రైతు బిడ్డ అనేది గెలిచింది కాబట్టి ఈ రేంజ్ అనేది మనం చూపించాలి ఒక రైతు రైతు గురించి व्यक्तिगत आड़ पर्सन आट प्रति अंत ईक्वल गेलिस्तारु अंदर मनुष्य गेलव अभी वेरे अभी प्रशांत तो अच्छे प्रशांत गेलुकने स्पेशल स्ट्राटजी प्लेयर अंदर अमरदीप टारगेट टारगेट लेना जनवन आड़ते मैं आयुक सपोर्टे गेम चपंडी जनवन आड़न गेम चपंडी पूतरे दाचपेटे स्प्राइट दाचपेटे बोम आट लाइम गेलवे एंला गेलना एंला गेलवे मल्ल इपू गौतम रतिका वीलू गेम भयपड़ फस्ट डेडी फस्ट डेड शिवाजी दम्मे नीस वाणि का आड़को अर्थम भयपड़े कैर्य उसे प्रशांत नीचे आड़ेवा लेकिन वेपे।